కదిరి నియోజకవర్గ ప్రజలందరికీ బక్రీద్ పండుగ శుభాకాంక్షలు. ఏదైతే ఇస్లాంలో పేర్కొన్నటువంటి బక్రీద్ అంటే కొద్దిమంది బక్రోంక ఈదని, కొద్దిమందికి బలి ఇవ్వడం అంటే ఏదో జంతు బలి ఇచ్చేసి భోంచేయడం అని, ఇటువంటి మిస్కాన్సెప్షన్తో చాలామంది ఉంటారు ముస్లిమేతర సోదరులు. అందరూ కూడా ఇస్లాం మతం నుంచి నేర్చుకోవాల్సినటువంటి కార్య ధర్మం ఏదంటే బాట్కే కాన, మనలో బలి ఇవ్వాల్సినటువంటి గుణాలు ఏవైతే ఉంటాయో, అమితంగా ప్రేమించేటువంటి ధనాన్ని కానీ స్వార్థాన్ని కానీ స్వార్థ చింతనను కానీ అసూయను కానీ పరనిందను కానీ ధనాన్ని కానీ త్యజించల్లా, త్యాగనిరతి కలిగి ఉండాలనే చాటి చెప్పేటువంటి పండగే బక్రీద్ పండుగ. ఈ బక్రీద్ సందర్భంగా మతాలకు అతీతంగా అందరిలో కూడా ఏదైతే ఇస్లాంలో పేర్కొన్నటువంటి ఈ త్యాగనిరతిని అందరూ కూడా ఆచరించల్లా, స్వార్థాన్ని అసూయని మనం అమితంగా ప్రేమించే తిండిని త్యాగం చేయాలని చెప్పేసి కూడా పేర్కొంటూ, ఆ రకమైనటువంటి సిద్ధాంతాన్ని జీవితంలో అలవర్చుకోవడం ద్వారా వ్యక్తిగత జీవితంలో క్రమశిక్షణ రావడం జరుగుతుంది. ఎప్పుడైతే వ్యక్తిగత జీవితంలో ప్రతి ఒక్కరిలో క్రమశిక్షణ వస్తుందో, త్యాగనిరతి వస్తుందో, సమాజంలో అనువనువును కూడా అది కనపడేటువంటి పరిస్థితులు వస్తాయి. కాబట్టి ఏ మతమైనా కూడా ఒక సనాతనమైనటువంటి మార్గాన్ని తెలియజెప్పినప్పుడు మతాలకు అతీతంగా, కులాలకు అతీతంగా, అది సమాజానికి సమాజహితంగా ఆలోచించేటువంటి కర్తవ్యాన్ని బోధించినప్పుడు పాటించాల్సినటువంటి బాధ్యత ప్రతి ఒక్క మనిషి మీద కూడా ఉంది. ఈ బక్రీద్ సందర్భంగా ప్రతి ఒక్కరిలో కూడా ఈ రకమైనటువంటి ఆలోచన వచ్చే విధంగా ఈ బక్రీద్ పండుగని ఆచరించాలని చెప్పేసి అన్ని మతాల వాళ్ళకి కూడా శుభాకాంక్షలు తెలుపుతున్నాను. అంతేకాకుండా బక్రీద్ సందర్భంగా చేసేటి ప్రార్థనలో సందర్భంగా కూడా ఏదైతే ఈ కరోనా మహమ్మారి అందరినీ కూడా ఇబ్బంది పెడుతున్నటువంటి పరిస్థితుల్లో మరొకసారి కరోనా కేసులు పెరుగుతున్నటువంటి పరిస్థితుల్లో అందరూ కూడా దీన్ని వ్యతిరేకించి పోరాడాల్సినటువంటి బాధ్యతను గుర్తెరిగి మాస్కులు ధరిస్తూ, సామాజిక దూరం పాటిస్తూ బక్రీద్ ప్రార్థనలు చేయాలని చెప్పేసి కూడా అందరినీ కూడా కోరుతున్నాము. మరొకసారి నియోజకవర్గ ప్రజలందరికీ కూడా బక్రీద్ శుభాకాంక్షలు.